తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో జైల్లో శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలైన మారుతిరావు తమ్ముడు శ్రవణ్ వజ్రపు ఉంగరాలు మాయమయ్యాయంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. జైలు అధికారులు భద్రపరిచిన మారుతిరావు తమ్ముడి డైమండ్ ఉంగరాలు మాయమవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతిరావు, ఆయన సోదరుడు శ్రావణ్ కుమార్, కరీం ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. అయితే శ్రవణ్ కుమార్ నల్గొండ జైల్లో ఉన్నప్పుడు ఆయన వేళ్లకు ఉన్న డైమండ్ ఉంగరాలకు జైలు అధికారులు తీసుకొని భద్రపరిచారు. ప్రస్తుతం అవి మాయమయ్యాయని ఈ విషయంపై జైలు అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఉంగరాల విలువ సుమారు 6 లక్షలు ఉండొచ్చని శ్రవణ్ కుమార్ తెలియజేస్తున్నారు. దీనిపై జైలు శాఖ డీఐజీ సైదయ్య విచారణ చేపట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.